థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. నెక్స్ట్ క్యాండిడేట్. ఈ క్యాండిడేట్ పేరు శివ, తండ్రి పేరు రంగస్వామి, బర్త్ ప్లేస్ బాంబే. ఏమిటి, ఎక్కడని చెప్పారు? బాంబే సార్. తండ్రి పేరు రంగస్వామి. బతికే ఉన్నారా? ఎక్స్పైర్డ్ సార్. తల్లి పేరు పార్వతి. శివ ఇప్పుడు వాళ్ళ అన్న దగ్గర ఉంటున్నాడు సార్. అతని పేరు మాణిక్యం సార్. ఏం చేస్తుంటాడు? ఆటో డ్రైవర్గా ఉంటున్నాడు సార్. ఆటో డ్రైవర్. ఆ మాణిక్యం వెంటనే ఇక్కడే పిలిపించండి. ఓకే సార్. అన్నయ్య. శివ ఎరా, ఇంటర్వ్యూ ఓకేనా? ఏ ప్రాబ్లం లేదు, అన్నిట్లో పాస్. ప్రాబ్లం ఏం లేదన్నయ్య, డీజీపీ గారు నిన్ను పిలుచుకురమ్మన్నారు. డీజీపీయా? నన్నా? ఎందుకు? తెలీదనయ్య, వెంటనే పిలుచుకురమ్మన్నారు. వెళ్దామా? వెళ్దాం 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 సార్. మాణిక్యం వచ్చాడు సార్. నమస్కారం సార్, కూర్చోండి. లేదు పర్వాలేదు, ఏదో పిలిచారని చెప్పారు. ఏం లేదు, బాంబేలో మాణిక్యం అన్న ఒక పాత ఫ్రెండ్ ఉండేవాడు, అతనేమో అనుకుని పిలిపించాను. ఎన్నాళ్ళుగా ఆటో తోలుతున్నారు? నాలుగేళ్ళుగా తోలుతున్నాను. ఎలా ఉంది ఈ జీవితం? ఏదో దేవుడి దగ్గర బాగానే ఉంది సార్. భార్య పిల్లలు అంతా బాగున్నారా? నాకింకా పెళ్లి కాలేదు సార్. ఓ, ఆల్ రైట్, ఇందులో సంతకం చేయండి. మీరు వెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ సార్. వస్తానండి. నమస్కారం. నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు, ఎంతమందిని చూశాను. ఏయ్, ఓ పిల్లల్ని పంపిస్తున్నాను, సీట్ ఇచ్చి. అలాగే మర్చిపోకుండా గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా ఇవ్వు. అరే ఇతను ఆటోలు వచ్చావా? డబ్బులు లేదా? ఈయన మా అన్నయ్య. ఓ, గొడవకొచ్చావా? అయ్యయ్యో, నాకు అవన్నీ తెలియండి. మీరు చేసిందేం బాగాలేదు. సీట్ లేదంటే సీట్ లేదని చెప్పొచ్చు. ఇంత పెద్ద సీట్లో కూర్చుని మీరు అలా మాట్లాడకూడదు. నా చెల్లెలకు సీట్ ఇప్పించండి, మర్యాదగా. మర్యాదగా ఇవ్వాలా? ఇవ్వకపోతే ఏం చేస్తారా? ఏం చేస్తావు? పోలీసుల దగ్గరికి వెళ్తావా? మంత్రి దగ్గరికి వెళ్తావా? లేక గవర్నర్ దగ్గరికి వెళ్తావా? ఎవరి దగ్గరికి వెళ్తావా చెప్పరా, ఫోన్ చేసి ఇస్తాను, మాట్లాడు. నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, నాకంటూ ఒక ఇది ఉంది. ఏంటి, రౌడీని అంటావా? ఏయ్, నేనే పెద్ద రౌడీని రా, అసలు అదేనా మన బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇదంతా. ఏయ్ ఏయ్, నేను బయటికి వెళ్ళరా సార్. రెండే నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడు. నీకే చెప్పేది. ఏయ్, అన్న పాప ఏదో మాట్లాడాలట, ఏమిటో తెలుసుకుందాం. మీరు వెళ్ళండి. గీతా, నువ్వు బయటకి పర్వాలేదు, వెళ్ళమ్మా. ఏదో మాట్లాడాలన్నావే, ఏం మాట్లాడతావు? సార్, నా పేరు మాణిక్యం, నాకింకో పేరుంది. బయట ఎవరికి చెప్పవుగా? నేనొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అన్నా, ఒక్క సీట్ ఏమిటన్నా? 100 సీట్లు ఇస్తానా? 100 సీట్లు ఇస్తానా అన్నా? అసలు ఈ కాలేజీ మీద రెండన్నా కూర్చొని కూర్చున్నానా? రెండన్నా ప్లీజ్. నేను వస్తా సార్. అన్నా, నేనే నా కారు. పర్వాలేదు పర్వాలేదు, నీకు సీటు దొరికింది. థాంక్యూ అన్నయ్య. అవును,
నువ్వు అతనితో ఏం మాట్లాడావు, ఏం చెప్పావు? నిజం చెప్పాను. హ్యాండ్సమని అన్నానో లేదో అతని మొహం చూడాలి, ఎంత సంతోషం. మీలాంటి అందమైన అమ్మాయిలు తిట్టినా సరే ఈ కాలంలో కుర్రాళ్ళు హుషారికి పోతారు. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరే హ్యాండ్సమ్. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ ఆల్సో లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యు నో ఇంగ్లీష్? యా యా, లిటిల్ ఇంగ్లీష్. వాట్స్ యువర్ నేమ్? యా, మాణిక్య. అదేమిటి, నీ జీవితం నీ చేతుల్లోనే ఉందని రాసింది? అవును, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. దేవుడి మీద నమ్మకం లేదా మీకు? అయ్యో, దేవుడు లేకపోతే మనం అంతా ఎక్కడ ఉంటామండి? మనల్ని మనం చూసుకుంటే కదా దేవుడు మనల్ని చూస్తాడు. పర్వాలేదు, తమాషాగా మాట్లాడుతున్నారు. ఒకటి తెలుసా మీకు? ఏంటి? జపాన్ వాడు పని చేయకపోతే చస్తాడు, చైనా వాడు జోదం అనకపోతే చస్తాడు, ఇంగ్లీష్ వాడు నేనే గొప్పవాడు అనకపోతే చస్తాడు, ఇండియా వాడు మాట్లాడకపోతే చస్తాడు. మీరు ఎక్కువగా మాట్లాడతారు. నేను ఇండియనే కదా. మేడం, మేడం, అందరు కాదా? మేడం, ఇది ఆటో. ఇది ఆవిడకి ఇవ్వాలయ్యా. జావ్ బార్ నేను తీసుకెళ్ళా. నీకెవడ ఉద్యోగం ఇచ్చాడు. చాలా బద్మాష్. ఏమిటి మాణిక్య? మేడం, ఇది ఆటోలో ఉంది, మీదేనా ఇది? అవును. ఇందులో ఏమున్నాయో తెలుసా? ఏమున్నాయి? డైమండ్స్. ఓహో, వీటి విలువ ఎంతో తెలుసా? తెలీదండి. కొన్ని లక్షలు, కోటి కూడా ఉండొచ్చు. ఉంచండి, నేను వస్తాను. ఆగండి, ఇవి నాకు ఇవ్వకుండా మీరే ఉంచుకొని ఉంటే ఎలా ఉండేవారో తెలుసా? తెలుసే. చెప్పండి. ఎంతో డబ్బుగా ఇలాంటి బంగ్లా కట్టుకుని, ఎంతో గొప్పగా బంధుఫలగాన్ని చేర్చుకుని, ఎవరు ఎప్పుడు ఏది దోచుకుపోతారో అని భయం భయంగా, మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా, ఆకలి లేకుండా లభోదివమని గించుకునేవాడిని. నో 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 నో, కీప్ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ఇట్ యువర్ సెల్ఫ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే ఇన్స్పెక్టర్ బ్రదరు. నాకు జైలు అంటే గెస్ట్ హౌస్ లాంటిది బ్రదరు. నాలుగు రోజులు రాచమర్యాదలన్నీ చేసి బయటికి పంపించేశారు. సరే బ్రదరు, మీ అన్నని స్తంభాన్ని గట్టి కొట్టినందుకు నన్ను బొక్కలో దోసి నీ ప్రతాపాన్ని చూపించావు. ఇప్పుడు నీ చెల్లెలు ఇదే చోట రేప్ చేశాననుకో, ఏం చేస్తావు? వాడేం చేస్తాడురా పాపం, ఇంకో నాలుగు రోజులు బొక్కలో దోస్తాడు. నేను మళ్ళీ బయటకు వచ్చేస్తానే. బయటకు వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఎవరు బాకీ మిగులుతారో తెలుసా? నమస్కారం అమ్మాయి. ఏయ్, అమ్మా అమ్మా, మార్కెట్లో పట్టుకుంటాను. Oh!
ఇంకోసారి ఈ చుట్టుపక్కలనే నిన్ను చూశాను, చూసిన చోటే గొయ్యి తవ్వి పాతేస్తాను. నేనొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నిన్ను నువ్వు కొట్టి పడేసిన వాళ్ళని ట్రీట్ చేస్తున్న డాక్టర్లు నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఇవి సాధారణ వ్యక్తి కొట్టిన దెబ్బలు కావు. నాడి, నరం, రక్తం, కండ, బుద్ధి అన్నిట్లోనూ పోరాడే శక్తి ఊరిపోయిన వాడు ఒక్కటి వల్లే ఇలా కొట్టడం సాధ్యమవుతుందంటున్నారు. నువ్వు కొట్టిన వాళ్ళలో ఏ ఒక్కడు చచ్చిపోయినా సరే నేనే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అన్నయ్య చెప్పు, నువ్వెవరు? బాంబేలో నువ్వేం చేస్తుండేవాడివి? హింసా ప్రవృత్తి నీ జీవితంగా ఉండేదా? అయితే నువ్విక్కడ వేసింది వేషమా? వేషం కరిగిపోయిందని భయంగా ఉందా? ఏం మాట్లాడావు అంటే నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. చెప్పు, నాకిప్పుడే తెలియాలి నువ్వెవరు, బాంబేలో ఏం చేసేవాడివి? చెప్పన్నయ్యా. శివా, ఏమిట్రా విచారణ? వాడి ప్రాణాలు పణంగా పెట్టి మిమ్మల్ని ఆ రౌడీల నుండి కాపాడినందుకు ఇదేనా ఫలితం? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇలాంటి కొడుకు నా కడుపున పుట్టలేదేని నేను బాధపడని రోజే లేదు. మీరు ఏ జన్మలో చేసిన పుణ్యమో ఇలాంటి వాడు మీకు అన్నయ్యగా దొరికాడ్రా? ఒక్కనాడైనా సవత్తల్లి బిడ్డల్ని చూసినట్టు చూశాడ్రా మిమ్మల్ని? ఈ కుటుంబం కోసం చెప్పులు అరిగిపోతున్నందుకు నేరస్తుడిలా నిలబెట్టి ప్రశ్నలు అడుగుతున్నావే? అంతగా వాడేం తప్పు చేశాడా? వయసొచ్చిన పిల్ల, దాని మీద ఎవడన్నా చెయ్యి వేస్తే వయసు మీరినదాన్ని నేనే వాడిని నరికేస్తాను. వాడు మగాడ్రా, కొడితే తప్పేంటి? ఇదిగో చూడు నీ పోలీసు బుద్ధి, వాకిటి బయటే వదిలేసి వాడి తమ్ముడుగా ఈ ఇంట్లోకి రావాలనుంటే రా, లేదా వాడొక్కడే నా కొడుకు అనుకుంటాను, నువ్వు అలాగే వెళ్ళి. చెప్పన్నయ్యా, నాకిప్పుడే తెలియాలి నువ్వెవరు. బాంబేలో నువ్వేం చేసేవాడివి? నాకిప్పుడే తెలియాలి నువ్వెవరు. బాంబేలో నువ్వేం చేసేవాడివి? యాంటోనీ రావడానికి ముందు ఊరి జనమంతా మన వెంటే ఉన్నారుగా. వాడు తుపాకీ చూపించగానే అందరూ భయపడి పారిపోయారే. ఎందుకు పారిపోయారంటావు? చట్టం, పోలీసులు, ధనబలం, జనబలం, రాజకీయ బలం అన్ని వాడికి పిట్లని పెట్టుకున్నాడు. మనం ఆంటోనీని ఓడించాలంటే అందుకు ఒక్కటే మార్గం ఉంది. ఏమిటా మార్గం? వాడి రూట్లోనే వెళ్లి వాడిని కొట్టాలి. అంటే మనం ఆంటోనీలాగా దుర్మార్గులం కావాలా? ఒక దుర్మార్గుడి బారి నుంచి అమాయక ప్రజల్ని కాపాడేవాడెవడు దుర్మార్గుడు అనిపించుకోడు. ఎలా పోరాడుతున్నావు అన్నది ముఖ్యం కాదు మాణిక్యం. ఎందుకోసం పోరాడుతున్నావు, ఎవరి కోసం పోరాడుతున్నావు అన్నదే ముఖ్యం. ఈ పోరాటంలో మన ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా. ఏమిటను వారు, ఏమిటా మాటలు? చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగావు, ఒకటిగా బ్రతికావు, చచ్చినా ఒకటిగా చద్దాం. మాట వరచుకున్నాను. అలా నాకేదన్నా జరిగితే నువ్వు ఈ పోరాటం సాగించాలి. రేపు అన్వర్ భాష నీ వెంట లేకపోయినా ఆ కుదా ఎప్పుడు నీ వెంటే ఉంటాడు. ఈ భాష నా వెంట ఉంటాడు, ఆ కుదా నా వెంట ఉంటాడు. ఊళ్ళో జనం అంతా పారిపోతుంటే ఈ ఇద్దరు మాత్రం రొమ్ము విరుచుకుని నిల్చున్నారు. పెద్ద మగాళ్ళు అనుకుంటున్నారు, అక్కడే షూట్ చేసి పారేసేవాడు. ఏదో నా కొడుకని మన వాడిని వదిలేశాడు. అంటే అన్వర్ అంతే. నేనే చెప్పాను.
माणिक नहीं बादशाह माणिक बादशाह। तुम एंटोनी का आदमी है ना? एंटोनिया, अतने वरों नाक तेली थू। मनवाड़ी है ना? माना राष्ट्रलो नपुर वकड़ की इंकोड की एलागो पड़ दो। पराये राष्ट्रलो नहीं ना वकड़ का उन्नाओ। ये वाला पुत्र अंधेरी एरिया लोनु वेंचेस्ट ना हो। गुड़ के लो बच्चन। रोज़ नो गुड़ करता है? वारों वारों मिलता नो। ये गुड़ की? विनायक गुड़ की। वो इन वारों मिलेगा? मिलने नो। निन्न चोल लेते? मिलने नो चुत्रन लगा? नो राने दो। बच्चन। राने दो। बच्चन। नी पेरे उठे। आल्बर्ट। इप्पुडु कोन्नि रोजुलुगा अन्नि चर्चिलु मूसेसारा? आल्बर्ट अंटे चर्चिकि वेळ्ळाला ए गुड़िकि वेळ्ळकूडदा? वेळ్లొచ్చురా నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చావే నీలం రంగు సంచి అది తిరిగి వెళ్ళేటప్పుడు ఏమైపోయింది ఏమో నాకు తెలియదు నువ్వు ఎవరి ముందు కూర్చొని మాట్లాడుతున్నావో తెలుసా ఆశారా నువ్వు నిజం చెప్పకపోతే నీ బాడీయే ఇక్కడి నుంచి వెళ్తుంది ఇదిగో చూడు నేను ఆంటోనీ మనిషిని తెలుసుకోయింది కదా ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తే ఆంటోనీ మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా ఈ భాష దగ్గర ఆంటోనీ ఆంటోనీ గురించి చెప్పొద్దు నీ దగ్గర నుంచి ఎలా నిజం రాబట్టాలో ఈ భాషకి తెలుసు నాకు పని పెట్టొద్దు నిజం చెప్పు తెలుసుగా ఈ భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే చెప్పు చెప్పు నువ్వు అందేరికి ఎందుకు వచ్చావు బ్యాగ్లో ఏముంది చెప్పు తెలీదు 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 చెప్పు నిన్న ఇక్కడ గుడిలో బాంబు పెట్టడానికి వచ్చాను ఎక్కడ పెట్టావు విగ్రహానికి వెనకాల ఎప్పుడు పేలుతుంది పది గంటలకి ఇంకా 10 నిమిషాలే ఉంది మాణికం బాగున్నావా భాష మాణిక్ భాష ఎస్ 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 మాణిక్ భాష ఏంటి విషయం తమ్ముడు నాతో ఏదో మాట్లాడాలన్నావట ఏమైనా సహాయం కావాలా చెప్పు ఏం కావాలన్నా చేస్తాను నువ్వు మా రంగస్వామి కొడుకువే కదా చెప్పు రే 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 ఇదిగో చూడు నీకు నాకే యుద్ధం ఈ భాషకి ఆంటోనీకి యుద్ధం నువ్వు చావాలి లేదా నేను చావాలి నీ వాళ్ళు చావాలి లేదా నా వాళ్ళు చావాలి ప్రజలు కాదు అమాయక ప్రజలు కాదు ఇప్పుడు తెలిసిపోయింది నువ్వు పిరికి వెతవ్వి ఓ పిరికి వాడితో యుద్ధం చేయడం నాకు నచ్చదు
ఈ భాషకి మాణిక్ భాషకి నచ్చదు. ముగిస్తాను ముగిస్తాను. ఇంకా ఇంకా ఏడే రోజుల్లో నీ కథ ముగిస్తాను. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు నాన్న, ఓ దుర్మార్గుడితో నిజం మాట్లాడుతున్నా. చిన్న పిల్లోడు, పాపం మాణిక్ భాష, నువ్వే విరుతుకే కొత్త చెంటోడివి. ఏమన్నావు? ఏడే రోజుల్లో నన్ను ఫినిష్ చేస్తావా? ఇంకో 7 సెకండ్లో నేను నిన్ను ఫినిష్ చేస్తా. అర్థం కాలేదా? అటు చూడు. అటు చూడుబ్బే. భాష మాణిక్ భాష. రే 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 రే, ఒకటి చెప్తాను గుర్తుంచుకో. మంచివాడు మొదట కష్టపడచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు. ఎస్ సార్. భాష ఆరా సార్. కౌన్ మాణిక్ భాష? ఉసి అందరు భేజో. ఠీక్ సార్. ప్లీజ్ సిట్ డౌన్. నో 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 నో, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనెవరిని దోచుకోలేదు, ఏ గుడిసెలు కాల్చలేదు, ఏ అమ్మాయిని చేర్చలేదు, ఎవరిని హింసించలేదు. ఇవన్నీ చేస్తున్నాడే ఆంటోనీ, వాడి దగ్గర నుంచి కాపాడుతున్నాను. మీరు కాకీ డ్రెస్ వేసుకుని చేయాల్సిన పనిని నేను కాకీ డ్రెస్ లేకుండా చేస్తున్నాను. నా దగ్గర ఉన్న డబ్బు పేదల డబ్బు కాదు, మంచి వాళ్ళ డబ్బు కాదు, చెడ్డవాళ్ళ డబ్బు. చట్ట విరుద్ధమైన పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నారే వాళ్ళ దగ్గర గుంచిన డబ్బు. ఇదిగో చూడండి ఆ డబ్బు. భాషా ఎడ్యుకేషనల్ ట్రస్ట్, భాషా మ్యారేజ్ ట్రస్ట్, భాషా హౌసింగ్ ట్రస్ట్, భాషా పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్, అంతా ప్రజల కోసమే. మీరు యాంటోనీని చూసి భయపడుతున్నారు, వాడి పలుకుబడి చూసి భయపడుతున్నారు, వాడి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసి భయపడుతున్నారు. ఈ భాషకి ఏ భయమూ లేదు, ఒకటే భయం దేవుడు అంటేనే. నేను దీన్ని నమ్మి పనిచేయను, దీన్ని నమ్మి పనిచేస్తాను. మీరే డిసైడ్ చేసుకోండి, ఆంటోనియా భాషాన ఎవరికి సపోర్ట్ చేస్తారు? రావణుడిక రాముడిక? ఇదిగో చూడు భాష, 2 పిల్లలు రొట్టి కోసం దెబ్బలాడుకుంటే మధ్యలో కోతికి లాభం అయినట్టు మనలో మనకి గోడాలు వస్తే అది పోలీసు వాళ్ళకే లాభం. మనలో మనమే కొట్టుకో సావాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అందుకు మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక మీదట భాష అంటోనీలు ఇద్దరు విరోధులు కారు, మిత్రులు. నీ బిజినెస్ లో నేను తలే దూర్చును, నా బిజినెస్ లో ఒక నువ్వు తలే దూర్చకూడదు. ఇది నీకు మంచిది, నాకు మంచిది, మన అందరికి మంచిది. రేయ్, నేను డబ్బు పేరు సంపాదించాలని ఈ వృత్తిలోకి రాలేదు, నిన్ను అనచడానికి ఈ వృత్తిలోకి వచ్చాను. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు చేసే అక్రమాలన్నీ ఆపేసి అన్వర్ సమాధి మీద తలపెట్టి క్షమాపణ అడిగి పోలీసులకు సరెండర్ అయిపో, లేదా కనిపించకుండా ఎక్కడికైనా పారిపో, నిన్ను వదిలేస్తాను. ఈ రాజకీయ చదరంగం నాతో ఆడద్దు. లుకియో, నేను మీ అందరికీ ఒకటి చెప్తున్నా, మీరు యాంటోనీకి భయపడే అతనితో బిజినెస్ చేస్తున్నారు, మనస్సాక్షికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మీరు యాంటోనీకి భయపడకండి, ఈ భాష మీద నమ్మకం ఉంటే నాతో రండి, నేను కాపాడతాను, దేవుడు కాపాడతాడు. మీ అందరికీ తెలుసుగా, ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. కేశవ్ కేశవ్. హే భాష చూడు, భాష చూడు, బొంబాయి నేను రాజా చూడు, లోకం వెంట వచ్చెను చూడు, కాలం ఆగి చూసెను చూడు, నింగే వంగి మొక్కెను చూడు, చుక్కలంటే మేడలైన భాషకే తల వంచెను చూడు, కోట్లైనా నోట్లైనా భాష ముందుకు వచ్చెను చూడరా. ఈ భాషకింక దేశంలోనే ఎదురు లేదురా, ఈ భాషకింక దేశంలోనే ఎదురు లేదురా.
నన్ను క్షమించండి బాషాబాయి. ఆ అంతని చెప్పబట్టి నేను ఇదంతా చేశాను. ఈ ఒక్కసారి నన్ను క్షమించండి ప్లీజ్. ఎప్పుడు నువ్వు నన్ను కాకా పట్టడం ప్రారంభించావో అప్పుడే నాకు అర్థమైపోయిందిరా నువ్వు వెన్నుపోటు పొడుస్తావని. ఈ భాష ఆడ్డం పాడ్డం ఎప్పుడైనా చూసావురా? అప్పుడైనా తెలుసుకోకర్లా నీ ప్లాన్ నాకు అర్థమైపోయిందని. ఓ ఆంటోనీ దగ్గరైనా సరిగ్గా ఉండు. నన్ను నన్ను ఏం చేయరు కదా? ఓ నిజంగా ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఆంటోనీ భాష నీ గురించి పేపర్లో ఏదో వచ్చినట్టుందే, కొంచెం పేపర్ చూడు. భాష మాణిక్ భాష ఏమన్నావు? జనాన్ని చేర్చుకున్న వాళ్ళంతా జయించలేరన్నావు కదూ? నిజమే. అయితే నా దగ్గరున్న జనాన్ని నేను చేర్చుకోలేదు, ప్రేమతో వాళ్లే వచ్చారు. నాది వేరే సామ్రాజ్యం, ప్రేమ సామ్రాజ్యం. దీన్నెవ్వరూ కూల్చలేరు. అరెస్ట్ హిమ్. ఎస్ సార్. రే 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 రే, నేను చెప్పాను కదా ఇంకో 7 రోజుల్లో నీ కథ ముగిస్తానని. ఈరోజు 7వ రోజు, నీ కథ ముగించేశాను. ఇంకాసేపట్లో నీకోసం వస్తున్నారు పోలీసులు, నిన్ను నిన్ను శాశ్వతంగా జైలుకు తీసుకెళ్లిపోవడానికి. ఈరోజు ఈ మాణిక్ భాష జీవితంలో మర్చిపోలేని రోజు, నా మిత్రుడు అన్వర్ భాష ఆత్మశాంతించే రోజు. రే, ఆ రోజు చెప్పాను గుర్తుందా? మంచివాడు ఎప్పుడు కష్టపడచ్చు కానీ ఓడిపోడు, చెడ్డవాడు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు. చూసావా? భాషవే కాదు,
నువ్వు నేరస్తుడి కాకూడదు. నో, నా మాట విను. నీ గురించి సరిగా తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడాను, నన్ను క్షమించనయ్యా. ఒక చెడ్డవాణ్ణి ఏ అమ్మాయి కోరుకోదు. నన్ను మర్చిపోండి, నేను వస్తా. నా భాష చెడ్డవాడు కాదు.